Mangalgiri Mandalam Yerrabalemloni Industrial Area Lo Nutananga Erpatu Chesina SR Industrial Small Scale Industry ni CPM Nayakulu BV Raghavulu Prarambhincharu. Ee Sandarbhanga Ayana Matladutu Chandrababu Naidu Desamlo BJP Party ki Vetirekanga Chestunna Poratam Valana Desamlo Mari Inta Godavulu Penchina Kuda Elanti Prayojanam Undadani Spashtam Chesaru. Chandrababu Naidu Porata Prayatnam Ennikalaina Tarvata Cheste Konta Upayogapadutundani Annaru. Chandrababu Kante Mundugane దేశంలో ఇతర పార్టీలు కూడా పోరాడుతున్నాయని అన్నారు. పక్కనున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మరొక ఫెడరల్ వ్యవస్థ అవసరమని కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. పక్కనున్న కేసీఆర్ ని కలుసుకోలేని చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కలవడం ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సిబిఐని తన సొంత జాగీర్లా వాడుకోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అగ్రిగోల్డ్ ఆందోళన సంబంధించి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా పైన ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఎర్రబాలెం గుంటూరు జిల్లా ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో మా స్నేహితుడు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఇక్కడ ప్రారంభించి నీళ్ళకి టీకి ఇటువంటి వాటికి ఉపయోగపడే గ్లాసులను తయారు చేసే పరిశ్రమ స్థాపించారు. చాలా సంతోషం. ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఈ దేశానికి అవసరం. ఎందుకంటే భారీ కర్మాగారాలు, ఉపాధి సృష్టించలేని కర్మాగారాలు ఎన్ని వచ్చినా ఈ దేశానికి పనికిరావు. ఈ దేశానికి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ చాలా అవసరం. ఆ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, మీడియం ఇండస్ట్రీసు, శ్రమ ఎక్కువ అవసరమైన ఇండస్ట్రీస్ ఈరోజు దేశానికి వస్తేనే ఉపాధి కల్పించుద్ది. ఈరోజు బోడీ ఈరోజు మొత్తం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ మోడీ కానీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు ఈరోజు బహుళజాతి సంస్థలకి, పెద్ద పెద్ద భారీ కార్పొరేట్ సంస్థలకి ఉపాధి సృష్టించని, చాలా సందర్భాల్లో ఉపాధి ఉన్న ఉపాధిని తీసేసే పరిశ్రమల్ని వాటిని ప్రోత్సహిస్తున్నారు, పెట్టుబడులు వాటికి ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించడం అవసరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు 59 గంటల్లో ఈరోజు లోన్స్ శాంక్షన్ చేసి చిన్న చిన్న పరిశ్రమలు ప్రోత్సహిస్తామని చెప్పేసి ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్ అంతా దోచుకోవడానికి, సొంత మనుషులకి బ్యాంకు డబ్బుని కూడబెట్టడానికి ఉపయోగపడే స్కీమ్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. క్యాపిటల్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థని, బినామీ సంస్థని ఏర్పాటు చేసి ఈ లోన్లు కావాలనుకున్న వాళ్ళందరికీ అప్లికేషన్లు పెట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1048 రూపాయలు ఫీజులు వసూలు చేసి దాదాపు ఇప్పటికి 350 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పటి వరకు ఒక రుణం రాలేదు. ఈ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ బ్యాంకులకు రుణాలు పంపితే ఏ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తారని ప్రభుత్వం చెప్తే సెక్యూరిటీ లేకుండా ఒక్క బ్యాంకు కూడా రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తూ ఉంది. ఇది ఒక పెద్ద కుంభకోణం, కోట్ల రూపాయలు దండుకునే కుంభకోణం లాగా కనిపిస్తుంది. ఇటువంటి కుంభకోణాల వలన దేశం ముందుకు పోదు. ఈరోజు స్వయం ఇప్పుడు మేము అనేది ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు వివిధ వైరుధ్యాలతో కూడుకున్నాయి. అఖిల భారత స్థాయిలో వాళ్ళందరినీ సమీకరించడం అంటే తగాదాలు పెంచడం తప్ప స్నేహాన్ని పెంచడం కాదు. ఈరోజు 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికలు చూసినా అనేక చోట్ల ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ పరస్పరం పోటీ పడుతున్నారు. అటువంటి వాళ్ళని అఖిల భారత స్థాయిలోకి తీసుకురావడం అంటే అటువంటి తగాదాలను పెంచడం తప్ప ఇంకోటి కాదు. ఏదైనా సమీకరణ ఇటువంటివి ఉంటే ఎన్నికల తర్వాత జరగాలి తప్ప ముందు కాదని చెప్పేసి మా అభిప్రాయం. ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బీజేపీ మిత్రులను ఓడించడం మీద కేంద్రీకరించాలని చెప్పేసి మా అభిప్రాయం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ పోగు చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నానని చాలా కాలం నుంచి చెప్తుంది. ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడుకి జ్ఞానోదయం అయింది ఈ 6 నెలల నుంచే. ఆమె చాలా కాలం నుంచి కొట్లాడుతుంది. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఈయన ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, సీతారాం యేచూరి, వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు అయితే వాళ్ళందరూ జీవితాంతం బీజేపీకి వ్యతిరేకంగా పోట్టండి వాళ్ళు. ఈయన ఒకసారి కలిసి ఒకసారి దూరమై మళ్ళీ కలిసి ఇట్లాంటివి వస్తుంది. అందుకని మేమిచ్చే సలహా ఏంటంటే
ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి దగ్గర గాస్ తిరగాల్సింది. ఈయన స్నేహితులు ఉన్నారు బీజేపీ దగ్గర చాలామంది. ఈరోజు నితీష్ కుమార్ ఉన్నారు. ఈరోజు బీజేపీ దగ్గర లేకపోయినా ఈరోజు దూరంగా ఉన్న ఆయన వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. బిజు జనతాదళ్ ఈరోజు ఒరిస్సాలో ఉంది పట్నాయక్ గారు. అలాగే ఇంకా శివసేన బీజేపీతో అంటగాగుతుంది, ఆయన కోపంగా ఉంది. అలాగే అకాలీదళ్ ఉంది, ఈయన స్నేహితులు. ఇటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు బీజేపీని వదులుకోండి, బయటకు రండి అని చెప్పేసి ఆలోచన చేయడం అనేది. ఈరోజు చంద్రశేఖరరావు ఉన్నారు, వీళ్ళిద్దరు చంద్రులే, పేర్లే కాదు, చాలా స్నేహితులు వీళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా గట్టి వైఖరి. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు, నిన్న మొన్న ఫెడరల్ ఫ్రంట్ అని మళ్ళీ అంటున్నారు. వాస్తవంగా చంద్రబాబు గారి కన్నా ముందు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పిన చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరి దగ్గర బతిలాడే వాళ్ళందరినీ ఏంటి, ఆ రకంగా సమయం ఎక్కువ ఉపయోగకరంగా